మరి ఈరోజు చూస్తూ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి పాలిటెక్నిక్ మైదానంలో మరి పకడ్బందీగా మరి మరి పోలీస్ పోలీస్ వ్యవస్థను కానీ అటువంటి కానీ మరి అరేంజ్మెంట్స్ కానీ మరి ఏర్పడతా ఉన్నాయి మనకు. చూస్తూ ఉంటే మరి పొద్దున నుండి 8 గంటల నుండి మరి కౌంటింగ్ ప్రారంభం అయింది. ముందు బ్యారికేడ్స్ అన్నీ 1:30కి తీసుకొచ్చేసేసి మరి అన్ని ఓట్లు లెక్కింపు అనేది చేయడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా చూస్తూ ఉంటే ఇక్కడ ఓన్లీ మీడియాకు సంబంధించిన వ్యక్తు పాయింట్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా చూస్తూ ఉంటే మీకు ఎటువంటి రాజకీయ పార్టీలను ఇక్కడికి అనుమతి లేకుండా చేయడం జరిగింది. ఓన్లీ ఏజెంట్స్నే లోపలికి పంపించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈరోజు మరి మొదటి రౌండు మరి పూర్తి అయిన విషయంలో మరి టీఆర్ఎస్ పార్టీకి 531 రాగా, బీజేపీ పార్టీకి 21, కాంగ్రెస్ పార్టీకి 40, మరి అతని ఇతర క్యాండిడేట్కి మరి 8 ఓట్ల పోల్ అవ్వడం జరిగింది. రెండో మరి అదేవిధంగా మరి రెండో పోల్ కూడా మరి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఆ కౌంటింగ్లో ఎక్కువ శాతం మరి టీఆర్ఎస్ పార్టీని మరి పోలింగ్ అవ్వడంతో మరి శ్రేణులు మరి టీఆర్ఎస్ పార్టీలో ఒక బయట ఉన్న మనకు కనబడుతున్న శ్రేణులు కానీ వాళ్ళు కానీ ఉత్సాహంతో ఉన్నారు. రెండో కౌంటింగ్లో ఉన్నటువంటి 280 చిల్లర ఓట్లలో మరి భారీ మెజారిటీతో మరి టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా అని చెప్పడంలో తప్పేమీ లేదు. మరి అదేవిధంగా చూస్తామంటే మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి పోలింగ్ స్టేషన్ వద్ద మరి భారీ పోలీసు బందోబస్తు నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మనకు పోలీసు బందోబస్తు మరి ఏ విధంగా మరి ఎంతమంది పోలీస్ సిబ్బందితో ఎలాగా మొగలై చేసారు అనేది దానిపైన మరి నగర ఏసీపీ గారు మన దగ్గర ఉన్నారు, శ్రీనివాస్ గారు. మరి ఆయనతో పాటు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. అట్టి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా త్రీ లేయర్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పోలింగ్ స్టేషన్, తర్వాత ఓపెన్ గ్రౌండ్, తర్వాత పెరిఫెరల్ ఏరియా అని చెప్పేసి అని 3 లేయర్లతో సంబంధించిన పోలీసు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అవసరం ఉన్న చోట ఆ వెహికల్స్ డైవర్షన్ గురించి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అదే మరి ఏసీపీ గారు చెప్తా ఉన్నారు భారీ పోలీస్ బందోబస్తు చేశామన్నారు. అదేవిధంగా సార్ మరి ఎటువంటి ఇప్పుడు కవిత గారు మరి టీఆర్ఎస్ పార్టీ పెరగడం ఖాయమని చెప్పేసి కార్యకర్తలు వచ్చిన గుమ్మగూడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఓన్లీ మీడియా పాయింట్ దగ్గరనే ఒక ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకుండా మీరు ప్రతిష్ట బందోబస్తు చేశారు. మరి ఇది మరి ఎప్పటి వరకు మీరు 12 లోపు అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కార్యకర్తలు ఉత్సాహం చూస్తూ ఉంటే మరి ఆ పటాకులు పెంచడం కానీ బాంబు పెంచడం కానీ అనేటువంటి మన అనుమతులు తీసుకున్నారా, లేకపోతే మీరు సెక్షన్ అనేది ఇచ్చారు? ఇది పాలిటెక్నిక్ గ్రౌండ్ చుట్టుపక్కల ఏరియాలలో అంతా ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వారుగా ఎవరు కూడా పర్మిషన్ తీసుకోలేదు. తర్వాత ఈ ఊరేగింపులు కానీ నెక్స్ట్ విజయోత్సవాలు ర్యాలీలు కానీ ఏదైనా ఉంటే దానికి అనుగుణంగా ట్రాఫిక్ అంతరాయంగా అనుగుణంగా పర్మిషన్ తీసుకుని ఉంటే అలా చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, మరి ఏసీపీ నగర ఏసీపీ గారు మరి మనతో పాటు చెప్పారు మరి కేవలం అనుమతి తీసుకున్న తర్వాతనే ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఏదన్నా చేయవచ్చు అని చెప్పేసి. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ డీసీసీ మారాల మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మరి ఆయనతో మరి అడిగి తెలుసుకుందాము. ఎలక్షన్ ఈ ఎలక్షన్ ద్వారా తెలిసింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అమ్ముడు పోతుందని ఎప్పుడు చూడలే. ప్రజాస్వామ్యం ఓడిపోయింది, పైసలు గెలిచినాయి. ఒక పక్క సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. అంతేకాకుండా నిస్సిగ్గుగా మా పార్టీ పైన గెలిచిన ఎంపీడీసీ జడ్పీడీసీలు కూడా అమ్ముడు పోవడం ఏదైతే ఉన్నా చూడు, దీన్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక రకంగా వ్యభిచారానికి దిగినట్టే వాళ్ళు, రాజకీయ వ్యభిచారానికి దిగిరు కాంగ్రెస్ పార్టీ మీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు. అంతేకాదు ఖచ్చితంగా అధికార పార్టీ చేసిన అధికార దుర్వినియోగం ఫలితమే ఈ ఎలక్షన్ రిజల్ట్ అని తెలియజేస్తున్నాను.
అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసేసి ఆ పార్టీలో ఉండి నమ్మక ద్రోహం చేసిన చెప్పేసేసేసి ఆయన బాధతో చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూద్దాం, మరి కవిత ఈ దిశగా చూస్తూ ఉంటే మరి ఎమ్మెల్సీగా కవిత మరి గెలవడం ఖాయమని అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం, మరి ఇంకో కొన్ని క్షణాల్లో మనకు పూర్తి రిజల్ట్తో మరి మళ్ళీ మేము ముందుకు వస్తాం. బీజేపీ పార్టీ మరి నగరంలో మరి పాలిటెక్నిక్ గ్రౌండ్లో మరి ఏజెంట్స్గా ఉన్నటువంటి వారు అందరూ మరి వచ్చారు. మరి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మరి ఓట్లు ఎన్ని పోలేనాయి, మరి ఏ విధంగా మరి ఏ వారి పెట్టుకున్నటువంటి ఆశలు, వాళ్ళ పెట్టుకున్నటువంటి ఏదైతే కార్పొరేటర్లు గెలిచారో మరి గెలుస్తామనే నమ్మకం ధీమాతో ఉండేవారు. మరి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మరి ఏ విధంగా ఓట్లు పోలేయని. వాళ్ళ ఏజెంట్స్తో పాటు వారు కూడా ఉన్నారు. మరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ నైతిక విజయం బీజేపీదే. ఎందుకంటే ఇవి జరిగినాయి ఉప ఎన్నికలు, సిట్టింగ్ సీటు టీఆర్ఎస్ సీటు, వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకోవడంలో పెద్ద గొప్పతనమేం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఏ ఒక్క బీజేపీ ఓటు కూడా క్రాస్ ఓట్ అవ్వలేదు. ప్రతి ఓటు బీజేపీకే పడ్డది కాబట్టి ప్రతి బీజేపీకి ఓటేసిన ప్రతి ఎంపీటీసీలకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, కార్పొరేటర్లకు కానివ్వండి, బీజేపీ తరఫున అభినందిస్తున్నాం మేము. అందుకే దీనిలో వాళ్ళ గొప్పతనం ఏం లేదు. దీనిలో ఇది వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకున్నారు బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు అంతే. మరి అదే మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు, సొంత పార్టీలోనే ఉండి మరి కవిత గారికి ఓటేసినటువంటి సందర్భంలో ఉన్నది. మరి మా పార్టీ మరి ఇట్లా వ్యభిచారంగా మరో పార్టీలో ఉండి మరో పార్టీలో మరి ఓటు వేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. అదే మాదిరిగా మరి మీ పార్టీకి సంబంధించిన ఓట్లు మరి చీలాయా, లేకుంటే మీరు మరి నేమన్నా మరి దానిపైన? మా పార్టీ ఓట్లు చీలడం కాదు, ఉల్టా మాకు ఇంకొక 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మాకు చెల్లెని 4 ఓట్లు కూడా మాయే ఉన్నాయి. చెల్లెని 4 ఓట్లకు కూడా అవి బీజేపీకి పడ్డ ఓట్లే. అవి కావున మా ఓట్లే కాకుండా మాకు ఇంకా అదనంగా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మాకు. సో కావున మాది క్రాస్ ఓటింగ్ అవ్వలేదు. కీలకమైన ఉన్నటువంటి మీ సల శ్రీనివాసరావు గారు మరి మనతో చెప్పడం జరిగింది. ఎటువంటి బీజేపీ పార్టీ నుండి వారి కార్పొరేటర్లకు క్రాస్ ఓటింగ్ చేయలేదన్నారు. మరి ఇంకో కొన్ని ఒక అరగంట గంట మరి కొన్ని క్షణాల్లో మరి పూర్తి మరి రిజల్ట్ రాబోతుంది, దాంట్లో మనం చూసుకోవచ్చు. మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరి త్వరలో రాబోతూ ఉన్నాయి. కావున దానికి పోలీసు జిల్లా పోలీసు యంత్రాంగం మరి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోటల్గా ఓన్లీ పార్టీల ఏజెంట్స్లకు తప్ప మరి ఇంకోటి మీడియా పాయింట్కి వాళ్ళకే కానీ మీడియా వాళ్లకు ఒక పాయింట్ ఏర్పాటు చేయడం తప్ప రాజకీయ పార్టీలకు రాజకీయ నేతలకు కానివ్వంటి లోపలికి రానిటువంటి పరిస్థితి మరి మనకు ఏర్పడుతూ ఉంది. అదే మాదిరిగా మరి మనం చూస్తూ ఉంటే మరి ఈరోజు మొదటి రౌండ్లో మరి టీఆర్ఎస్ పార్టీకి 531, బీజేపీ పార్టీకి 21, కాంగ్రెస్ పార్టీకి 40, మరి ఇతర రిజిస్టర్డ్ పార్టీకి 8 ఓట్లు మరి వచ్చాయి. మరి రెండవ పోలింగ్ అనేది జరగబోతూ ఉంది. మరి అతి కొద్ది క్షణాల్లో మరి ఆ రిజల్ట్ కూడా మరి మనకు రాబోతూ ఉంది. ఇప్పుడే మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు చెప్పారు, వారి మాటల్లోనే విన్నాం. సొంత పార్టీకే వెన్నుపోటు పెడుతున్నటువంటి వారి జడ్పీటీసీలు ఎంపీటీసీలపై మేము చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఏజెంట్ శ్రీనివాస్ గారికి మనం అడిగి తెలుసుకున్నాము. బీజేపీ పార్టీ నుండి ఎటువంటి మరి క్రాస్ ఓటింగ్ కాలేదు, చేయలేదు, పైగా 4 ఓట్లు ఎక్కువ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. తదుపరి మరి కొద్ది క్షణాల్లోపే మరి మనకు పూర్తి రిజల్ట్స్ అనేది కొద్ది క్షణాలు రాబోతూ ఉన్నాయి, దాంట్లో మనం చూసుకోవచ్చు. మరి ఇప్పటికైతే మరి ఒక మెజారిటీ మాత్రం టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంది. మరి కవిత గెలుపు ఖాయమని చెప్పడంలో మరి లేదు. ఈరోజు జరగబోయేటువంటి మొదటి మరి పోలింగ్ బాక్సెస్ అనేది తీయడం జరిగింది. అదే మాదిరిగా మరి రెండో పోలింగ్ బాక్సెస్ కూడా తీయడంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మరి కల్వకుంట కవిత ఘన విజయం సాధించే దిశగా మరి కనబడతా ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు రెండో బ్యాలెట్ బాక్స్లో చూస్తూ ఉంటే 677 ఓట్లు తేడాతో
సమీప బీజేపీ అభ్యర్థి పి లక్ష్మీనారాయణపై ఘన విజయం సాధించే దిశగా మరి కవిత గారు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు పోలవగా బీజేపీకి 56, కాంగ్రెస్ పార్టీకి 29 ఓట్లు తక్కి మరి చెల్లని ఓట్లు 10 రాగా మరి ఈ విధంగా చూస్తూ ఉంటే మరి 72 ఓట్లతో టోటల్గా కవిత యొక్క విజయం సాధించిన దిశగా మరి టోటల్ ఓట్లు పోలైనవి 728 మరి ఓట్ల పోలవగా మరి కవిత మరి విజయం సాధించడంలో చెప్పడంలో విషయం ఏం లేదు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 2వ బాలెట్ బాక్స్ మరి ఓపెన్ చేయడం జరిగింది, తీయడం జరిగింది. అదే మాదిరిగా చూస్తూ ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్లకు కవితకు మరి 728 ఓట్లు పోలవగా బీజేపీ పార్టీకి 56, కాంగ్రెస్ పార్టీకి 29, చెల్లని ఓట్లు 10. మరి దీంతో మనకు స్పష్టంగా ఏర్పడుతూ ఉంది టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత విజయం సాధించే దిశగా మరి ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. మరి మరికొద్ది క్షణాల్లో ఇంకో పది నిమిషాల్లో మరికొంత రిజల్ట్ రాబోతూ ఉంది. దాంతోపాటు మరి ఏ విధంగా మరి వారి అనుచరులు కానీ మరి కార్యకర్తలు కానీ ఉత్సాహం కానీ మనం చూద్దాం. ఓవర్ టు స్టూడియో. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితకు 728 ఓట్లు పోలవగా బీజేపీ పార్టీకి 59, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి చూస్తూ ఉంటే 29, మరి చెల్లని ఓట్లు 10 కాగా మరి కాంగ్రెస్ పార్టీ మానల్ మోహన్ రెడ్డి ఇందాకనే చెప్పారు మనతో లోకల్ న్యూస్తో క్రాస్ ఓటింగ్ జరిగింది. మరి వారికి సంబంధించిన క్యాండిడేట్సే మరి ఓట్లు మరి టీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపడం జరిగింది, వేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. అదే మాదిరిగా మరి బీజేపీ పార్టీ ఏజెంట్ శ్రీనివాస్ గారు కూడా మరి చెప్పడం జరిగింది. మీసాల శ్రీనివాసరావు గారు వాళ్ళ ఉన్నటువంటి కార్పొరేట్లో ఎటువంటి క్రాస్ ఓటింగ్ చేయలేదని, మరి ఇన్ని ఓట్లు పోలయ్యా తర్వాత మరి ఎన్ని క్రాసింగ్ ఓట్ అయ్యాయి అనేది మనము ఇంకో 10 నిమిషాలు చూసుకోవచ్చు. దీంతో చూసుకుంటే మరి ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత మరి ఘన విజయం సాధించే దిశగా ముందుంది, విజయం సాధించిందని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి జ్ఞానం లేదు. మరి ఈ విధంగా మరి టీఆర్ఎస్ అభ్యర్థి 728 ఓట్లతో ఘన విజయం సాధించిందని చెప్పడంలో తప్పలేదు. మరి మరికొద్ది క్షణాల్లో మరి కవిత గారు కూడా మరి నిజామాబాద్ రాబోతున్నారని వారి యొక్క అనుచరులు టీఆర్ఎస్ పార్టీ అనుచరులు చెప్పడం జరుగుతూ ఉంది. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ ప్రమోద్తో హరికృష్ణ, లోకల్ న్యూస్ ప్రతినిధి. ఓటేసి గెలిపించినటువంటి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, చైర్మన్లకు, అదేవిధంగా కోఆర్డినేట్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, మొత్తం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 9 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, మా ఎంపీలు ఇద్దరు ఈ జిల్లాలో ఉన్నవారు కోఆర్డినేట్ చేసి ఎన్నికనంతా కూడా చూడడం జరిగింది. వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే వారిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు అందరికి కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా అందరి ఎమ్మెల్యేల పక్షాన, నా పక్షాన, మా ఎమ్మెల్సీల పక్షాన, ఎంపీల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు 823 ఓట్లల్లో 10 ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంటే 813 ఓట్లల్లో 728 ఓట్లు కవితమ్మ గారికి వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే 90% ఓట్లు ఇవాళ కవితమ్మ గారికి వచ్చినాయి. మా పార్టీ కాకుండా కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెన్స్ అక్కడి నుంచి 196 ఓట్లు ఇవాళ కవితమ్మ గారికి వచ్చినాయి. అంతరాత్మ ప్రబోధానుసారం వారు
పార్టీల కంచెల్ని తెంచుకొని ఇవాళ వేయడం జరిగినట్టు మాకు ఓటింగ్ సరళి చూస్తే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధ మాటలు చెప్పి మోసపూరిత ప్రకటనలు ఇచ్చి డూప్లికేట్ బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని రైతులని మోసం చేసి గెలిచారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆ బీజేపీ పార్టీ ఆ గెలిచిన ఎంపీ మోసాన్ని గ్రహించిండ్రు. కాబట్టే ఇవాళ పార్టీల కంచెల్ని తెంచుకొని ఇవాళ కవితమ్మకు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల వచ్చిన వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్లు కలిపి చూసినా ఇవాళ డిపాజిట్కు సరిపోయిన ఓట్లు రాలేదు. కేవలం 10% ఓట్లే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినాయి. మరి ఇంత భారీ మెజారిటీ కల్పించిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికను పర్యవేక్షించిన మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవ ఎమ్మెల్సీలు, మా గౌరవ ఎంపీలు అందరికి కూడా పార్టీ పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా గ్రహించాలి బీజేపీ పార్టీ న్యాయం ధర్మం గెలుస్తుంది. ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, మోసం ఓడిపోయింది, అబద్ధాలు ఓడిపోయినాయని చెప్పి ఇవాళ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరొకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.